టెక్స్ట్ పార్ట్ కి మనం యాక్సెస్ చేసుకోవాల్సింది సబ్ కంటెంట్ క్లాస్. ఈ కంటెంట్ క్లాస్ యొక్క పేరెంట్ క్లాస్ కార్డ్. లెట్స్ టేక్ ఫస్ట్ కార్డ్. సో కార్డ్ లోపల కంటెంట్ చైల్డ్ డివిజన్. కంటెంట్ చైల్డ్ డివిజన్ కి అంతకన్నా ముందు కార్డ్ కి సమ్ అవసరం. కార్డ్ విత్ సెట్ చేస్తాం. విత్ 400 pixels. నెక్స్ట్ కంటెంట్. సో కంటెంట్ కి మనం విత్ 350 pixels కదా. సేమ్ ఇట్ ఇమేజ్. సో ఇమేజ్ ఎంతైతే విత్ ఉంటుందో సేమ్ అదే విత్ ని ఈ యొక్క కంటెంట్ కూడా పాస్ చేస్తాను. 350 pixels. ఇమేజ్ విత్ కి మన యొక్క టెక్స్ట్ కంటెంట్ అనేది ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ దీని యొక్క పొజిషన్ ని చేంజ్ చేద్దాం. పొజిషన్ అబ్సల్యూట్. నెక్స్ట్ ఐరన్స్ క్వశ్చన్ రిలేటివ్ వచ్చింది. కార్డ్ పొజిషన్ రిలేటివ్ లెక్స్ సెట్ చేయడం వల్ల కార్డ్ నుంచి మనకు హైట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగచ్చు, మీకు ఎందుకు అలా చేశాను అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ స్టార్ట్ స్టార్ట్ ఇవ్వడం వల్ల మనకు ఎలిమెంట్స్ అన్ని స్టార్టింగ్ అంటే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయ్యే. సో టెక్స్ట్ ఎలిమెంట్స్ అని సమ్ అవుట్ ఆఫ్ ది డివిజన్ వెళ్తున్నాం. టేక్ ఈ యొక్క కార్డ్ డివిజన్ ని 350 pixel కి సెట్ చేద్దాం. ఐ థింక్ ఇప్పుడు మీకు అవుట్ ఆఫ్ ది డివిజన్ వెళ్తుంది. 400 pixels అని ప్యాడింగ్ అప్లై చేద్దాం. ప్యాడింగ్ adding 52 pixels. drop on bottom మనకు 0 left and right 52 25 pixels. 25 అంటే లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ 25 అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్
అస్ ఫర్ రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ తీసుకున్నానంటే, ఎందుకంటే ఈ యొక్క బాక్సింగ్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ ప్యాడింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే మోస్ట్లీ ఎలా చేస్తున్నాం అన్నది క్లియర్గా ఉండదు. నెక్స్ట్ ఈ యొక్క కంటెంట్ టాప్ 5 rems. And also some color, text color ని చేంజ్ చేద్దాం. కలర్ కలర్ సెట్ అయింది. నెక్స్ట్ మనకు ఈ యొక్క డిస్ప్లే హైట్, సో హైట్ మిస్టేక్ 0. సో బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యిందో చూసి సో తర్వాత మనము డెసిషన్స్ తీసుకున్నాం. హలో సార్, చెప్పండి సార్. సో మనకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇంత హైట్ ఉంది. నెక్స్ట్ డిస్ప్లే డిస్ప్లే రన్ చేయడం వల్ల ఆ యొక్క కంటెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. అలా కాదు, ఓవర్ చేసినప్పుడు బాటమ్ నుంచి టాప్ సైడ్ కి కంటెంట్ అనేది ప్లేస్ అవ్వాలి. సో అలాంటి సిఎస్ఎస్ స్టైలింగ్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో దానికి అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కార్డ్స్ లో ఓవర్ ఫ్లో అన్నది 0 చేయాలి, సారీ ఓవర్ ఫ్లో హిడెన్ చేయాలి. లెట్స్ టేక్ ద ఓవర్ ఫ్లో కార్డ్స్ ఇన్సైడ్ ది కార్డ్స్. సో కార్డ్స్ కి ఓవర్ ఫ్లో హిడెన్ చేస్తాం. ఓవర్ ఫ్లో హైట్, సో కార్డ్స్ కి ఓవర్ ఫ్లో హిడెన్ చేసి నెక్స్ట్ టాప్ మనం ఇక్కడ 2 rems ఇచ్చినాం కదా. బాటమ్ 0, మైనస్ బాటమ్ మైనస్ కంటెంట్ ని యాడ్ చేద్దాం. ఇంకొంచెం పిక్సెల్స్ ని కనుక ఇంక్రీజ్ చేస్తే కిందకి మారుతుంది. మనకు ఓన్లీ టైటిల్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. సో టైటిల్ మాత్రం కనిపించేలాగా దీన్ని సెట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కంటెంట్ అన్నది డిసప్పియర్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది కంటెంట్. So let's take some 55 pixels.
8, total 60. Also, ఇక్కడ సమ్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. 865. ఎస్, సో 65 ఇవ్వడం వల్ల మనకు ఓన్లీ టైటిల్స్ మాత్రమే, H1 ట్యాగ్స్ మాత్రం కనిపిస్తుంది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఓవర్ ఫ్లో సైడ్ హిడెన్ చెక్ ఉంటా ఉంటే మనకు అక్కడ ఏం జరుగుతుంది? సో ఎలిమెంట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో మనకు అలా కనిపించకూడదు. సో దట్స్ వై యు టేక్ ఓవర్ ఫ్లో హిడెన్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. అలాగే ఈరోజు బ్లాక్ ఉందా? విత్ ట్రాన్స్పరెన్సీ ఇది ఒపాసిటీ మనకి ఎంత కనిపించాలో, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. సో సపోజ్ దీన్ని కనుక టోటల్లీ డౌన్ డౌన్ చేస్తామంటే, జీరో చేస్తామంటే టోటల్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అనేది. బట్ మనకు టోటల్ ట్రాన్స్పరెన్స్ అవసరం లేదు, సమ్ లైట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ అనేది. నెక్స్ట్ మనము ఈ యొక్క కార్డ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు హోవరింగ్ ఎఫెక్ట్ అనేది దీనికి యాడ్ చేద్దాం. జస్ట్ టేక్ సేమ్ దీనికి సి మనం ఇక్కడ బాటమ్ నెగిటివ్ లో వచ్చాము. ఈ బాటమ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ లో చేంజ్ చేసేద్దాం. ఆ రోజు న్యూట్రల్ జీరో అయినా ఇవ్వచ్చు. జీరో ఎప్పుడు జీరో అవ్వాలి? ఓవర్ చేసినప్పుడు. ఇన్ కేస్ మనము మన యొక్క కర్సర్ని ఆ యొక్క డివిజన్ మీద ఆర్ ఎల్స్ కంటెంట్ మీద ఓవర్ చేసినప్పుడు మనకు ఈ యొక్క బాటమ్ జీరో అనేది సెట్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఈ యొక్క కంటెంట్ మీద మనం హోవర్ చేసినప్పుడు టోటల్ టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి సమ్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఓపెన్ బాటమ్ 10 pixels అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్ ఆల్సో 10 pixels. ఈ యొక్క కంటెంట్ ని కొంచెం బాటమ్ చెప్పిక్సెల్స్ టాప్ అండ్ బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ సపరేట్ చేద్దాం. ఇది ఇట్లా వర్క్ అవుతుంది. ఇది కొంచెం షార్ప్గా ఉంది కాబట్టి
దీనికి ట్రాన్సిషన్ అప్లికేషన్. సో ట్రాన్సిషన్ ఆన్ 0.5 seconds. ప్లస్ స్మూత్ గా ఈ యొక్క టెక్స్ట్ యానిమేషన్ అనేది ఫిల్ చేస్తుంది. All these elements. ఇలా మనము ఈ యొక్క యానిమేషన్ ని ఇవ్వచ్చు. ఇన్ కేస్ మనకి ఇంకా టాప్ కి రావాలంటే ఇక్కడ బాటమ్ లో 0 చేసినాం కదా, 0 ని సమ్ పాజిటివ్ వాల్యూస్ కనిపించామంటే లైక్ 10 pixels కొంచెం హైట్ అనేది జరుగుతుంది. సేమ్ వీటిని నేను ఇంకో 3 cards ని కాపీ చేసి వీటిని కాపీ చేసి నెక్స్ట్ అనదర్ లైన్ లో పేస్ట్ చేస్తాను. టోటల్లీ అక్కడ మనకు 6 elements అనేది అవుతాయి. వీటికి గ్యాప్ అప్లై చేద్దాం. సో గ్యాప్ కార్డ్ ఇక్కడ మనం గ్రిడ్ ఇచ్చాం కదా, సో గ్రిడ్స్ లో గ్యాప్ ని అప్లై చేయాలి. గ్రిడ్ కాలమ్స్ కి అయితే క్లియర్ గా ఉంది, మనం అప్లై చేయాల్సింది రోస్ కి. రో గ్యాప్, సో రో గ్యాప్ మిస్టేక్ 10 pixels. మనము ఈ యొక్క యానిమేషన్స్ లైక్ క్రియేట్ చేస్తాం. సో గ్యాప్ మనము ఓన్లీ ఫర్ రోస్ ఇచ్చాం, నాట్ ఫర్ కాలమ్స్. సో రో గ్యాప్ ఆల్రెడీ మనకు ఫ్రేమ్ 1 FR ఇచ్చాము కాబట్టి టోటల్ అన్ని ఈక్వల్ రో కాలమ్ విడ్త్ తో సెట్ అవుతాయి. సో 3 columns అనేటివి ఈక్వల్ డిస్టెన్స్ తో, ఈక్వల్ విడ్త్ నాట్ డిస్టెన్స్, ఈక్వల్ విడ్త్ తో సెట్ అవుతాయి. కాబట్టి మనం కాలమ్స్ కి సమ్ పర్టికులర్ కంటెంట్ అనేది, ఐ మీన్ గ్యాప్ అనేది ఇవ్వలేము. సో ఓన్లీ రోస్ కి మాత్రమే అప్లై చేసాం అంతే.